పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి 11వ డివిజన్లోని విజయమ్మ ఫౌండేషన్తో పాటు మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో పేదలకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో పేదలకు తెలంగాణ సర్కార్ చేయూతనందిస్తుందని ఎమ్మెల్యే చందర్ తెలిపారు. ప్రాంతంలో చాలా ఏరియాల నుండి వచ్చి జీవించేటువంటి వాళ్ళు ఒరిస్సా కాలనీల నుంచి ఒరిస్సా కాలనీలుగా ఈ ప్రాంతంలో ఏర్పడ్డటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఇవ్వడానికి కూడా ఈ యొక్క కార్యక్రమము నిర్వహిస్తున్నామని ఈ యొక్క సందర్భముగా తెలియజేస్తున్నాను. మానవతావాదులు ప్రజలకు సందర్భం వచ్చినప్పుడు సేవ చేయాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళు తప్పకుండా ఇటు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని విజయమ్మ ఫౌండేషన్ కానీ అదేవిధంగా మహిళా మన మార్వాడి సమాజ్ వాళ్ళు కానీ ఇప్పటికే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇంకా ఏ అవసరాలున్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అందరం కూడా సహకారం చేయడానికి ముందుకు నడుద్దాం. ఈ ప్రాంతంలో ఆకలి చావులు లేకుండా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో తలామునకలై జీవించేటువంటి కుటుంబాలకు అన్నదానం చేసి ఇదే విధమైనటువంటి ఆదుకుందామని ఈ యొక్క సందర్భంగా నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మానవతావాదులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. జమిని హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మనజ రాపల్ గారు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుపేదలకు చేస్తున్నటువంటి సహకారానికి స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 100,000 రూపాయల ప్రత్యేకమైనటువంటి సీఎం గారి రిలీఫ్ ఫండ్ నిధులకు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం.